కాసేపట్లో సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ కీలక సమావేశం జరగనుంది. ఇప్పటికే సచివాలయ మొదటి బ్లాక్కు చేరుకున్నారు మంత్రులు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించి ఆమోదం తెలపనుంది ఏపీ కేబినెట్. స్వర్ణకారుల కార్పొరేషన్ ఏర్పాటుపై చర్చించనుంది కేబినెట్. అలాగే వైసీపీ ప్రభుత్వ హయాంలో అప్లోడ్ చేయని జీవోలను జీవోఐఆర్ సైట్లో అప్లోడ్ అంశంపై నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది. ఇక స్పెషల్ ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటుపై కూడా కేబినెట్లో చర్చ జరిగే అవకాశం ఉంది. వైద్య ఆరోగ్య శాఖలో పలు కీలక నిర్ణయాలకు సంబంధించిన సవరణలు చేయనుంది ఏపీ కేబినెట్. మరి కాసేపట్లో జరగనున్న ఏపీ కేబినెట్ భేటీకి సంబంధించి మరింత సమాచారాన్ని మా అమరావతి బ్యూరో చీఫ్ రమేష్ అందిస్తారు. రమేష్. థ్యాంక్ యూ శ్రీ విజ. ఇప్పుడే కొద్దిసేపు క్రితమే ఏపీ కేబినెట్ భేటీ అయింది. సచివాలయంలోని మొదటి బ్లాక్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ భేటీ ప్రారంభమైంది. ఈ భేటీ సుదీర్ఘంగా జరిగే అవకాశం ఉంది. పలు కీలక అంశాలకు సంబంధించి చర్చ, అదేవిధంగా వాటికి ఆమోద ముద్ర, ఈ అంశాలు అన్ని ఉన్నాయి కాబట్టి ఈ భేటీ కొంత సుదీర్ఘంగా జరిగే అవకాశం ఉంది. ముందుగా కానీ చూసుకుంటే ప్రధాన అంశాలు అయిన అమరావతి, పోలవరం అంశాలకు సంబంధించి వాటిపైన కొంత సుదీర్ఘ చర్చ జరిగే అవకాశం ఉంది. డిసెంబర్ మొదటి వారంలో అమరావతి పనులు ప్రారంభించాలని చెప్పేసి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్న నేపథ్యంలో దానికి సంబంధించి, ఆ ప్రారంభానికి సంబంధించి కార్యాచరణ అంతవరకు వచ్చింది. ఇవన్నిటిపైన కూడా చర్చించే అవకాశం కనిపిస్తా ఉంది. అదేవిధంగా పోలవరాన్ని కూడా వాయువేగంగా పూర్తి చేసి ఏదైతే కేంద్రం నుంచి నిధుల లభ్యతకు సంబంధించి కూడా వాళ్ళు హామీ ఇచ్చిన నేపథ్యంలో దాన్ని కూడా వాయువేగంగా పూర్తి చేయాలని చెప్పేసి కాంట్రాక్టర్ సంస్థల్ని దానికి సంబంధించిన డిజైన్లు ఫైనలైజేషన్, దాని తర్వాత తదుపరి ప్రక్రియ అయిన ఆమోద ముద్ర, వీటన్నిటికి సంబంధించి కూడా దానిలో వేగం పెంచాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో దానిపైన కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. ఇక ప్రధానంగా వచ్చేసరికి నూతన పారిశ్రామిక విధానం పైన కేబినెట్ లో కీలక చర్చ జరిగే అవకాశం ఉంది. ఎందుకు అని చెప్పారంటే పెట్టుబడుల్ని ఆకర్షించే లక్ష్యంతో ఏదైతే ముందుగా పెట్టుబడులు పెట్టే వారికి అధిక ప్రోత్సాహకము, అంటే అదనపు ప్రోత్సాహకాలు కల్పించాలని చెప్పేసి కూడా ప్రభుత్వం భావిస్తా ఉంది. సో ఈ నేపథ్యంలో కొత్త పెట్టుబడిదారులు, అంటే పారిశ్రామిక రంగాన్ని పరుగులు ఎత్తించాలి అని చెప్పంటే పెట్టుబడుల్ని ఆకర్షించడమే ప్రధాన లక్ష్యం. సో పెట్టుబడులను ఆకర్షించాలని చెప్పంటే వాళ్ళకి ఎటువంటి ప్రోత్సాహకాలు అందించాలి అనే అంశానికి సంబంధించి కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. ఇప్పటి వరకు కూడా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఏపీ తనదైన ముద్ర వేసింది. సో ఈజ్ ఆఫ్ బిజినెస్ నుంచి కూడా స్పీడ్ ఆఫ్ బిజినెస్ కి మారటానికి సమాయత్తమవుతున్న నేపథ్యంలో నూతన పారిశ్రామిక విధానానికి సంబంధించి కూడా కొంత కీలకమైన చర్చ జరిగే అవకాశం ఉంది. అదేవిధంగా పెట్టుబడులను ఆకర్షిస్తే ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. ఇదే సందర్భంలో సంక్షేమాన్ని, అదేవిధంగా అభివృద్ధిని, రెండింటిని కూడా బ్యాలెన్స్ చేసినట్టు అవుతుందని చెప్పేసి సో అభివృద్ధి వైపు కూడా దృష్టి సారించాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తా ఉంది. అభివృద్ధిలో కూడా పరుగులు పెట్టాలని చెప్పి భావిస్తున్న నేపథ్యంలో నూతన పారిశ్రామిక విధానానికి సంబంధించి కూడా కొంత కీలకమైన చర్చ జరిగే అవకాశం కనిపిస్తా ఉంది. ఇక వచ్చేసేసరికి ఏపీ గతంలో హామీ ఇచ్చారు స్వర్ణకార వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పేసి ప్రభుత్వం హామీ ఇచ్చింది. దాని మేరకు ఆ వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కి ఆమోద ముద్ర వేసే అవకాశం కనిపిస్తా ఉంది. ఇంకా దీనితో పాటు సూపర్ సిక్స్ పథకాలు, ఎన్నికలకు ముందు ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీల్లో కొన్ని అమలు చేశారు. ఇంకా మరికొన్ని అమలు చేయాల్సిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలో వీటిలో ప్రధానమైనది ఏంటంటే మహిళలకు 3 సిలిండర్లు ఇస్తామని చెప్పి 3 ఉచిత సిలిండర్ల పథకం ఒకటి ఉంది. దీనికి సంబంధించి కూడా దీన్ని తెరపైకి తీసుకురావడానికి సంబంధించి అంటే ఎప్పటి నుంచి అమలు చేస్తామనే దానికి సంబంధించి కూడా ఈ రోజు ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తా ఉంది. సో దానికి కూడా అంశంపైన కూడా కీలక చర్చ జరిగే అవకాశం కనిపిస్తా ఉంది. ఇంకా ప్రధానంగా వచ్చేసరికి వైసీపీ ప్రభుత్వ హయాంలో కొన్ని సీక్రెట్ జీవోలు ఉన్నాయి. వాటిని సీక్రెట్ పేరుతోటి వెలుగులోకి రాకుండా వాటిని కేవలం మాన్యువల్ గా జారీ చేసి వాటిని వెలుగు చూడకుండా చేస్తారు. వీటన్నిటినీ కూడా ప్రభుత్వ వెబ్సైట్ లో అప్లోడ్ చేయడం ద్వారా ఈ జీవోల విడుదలకు సంబంధించి పారదర్శకత అమలు చేయాలని చెప్పేసి నిర్ణయించుకుంది. ఇప్పటికే ఏపీ సర్కారు తాము విడుదల చేసే జీవోలన్నింటి కూడా ప్రభుత్వ వెబ్సైట్ లో అప్లోడ్ చేస్తున్న నేపథ్యంలో గత వైసీపీ హయాంలో ఏవైతే సీక్రెట్ జీవోలుగా మిగిలిపోయినాయి అన్ని జీవోలు కూడా వెలుగు చూడనున్నాయి. వీటన్నిటినీ కూడా వెబ్సైట్ లో అప్లోడ్ చేసి అవి వీక్షించేందుకు ఒక ప్రత్యేక బటన్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి నిర్ణయించి కూడా తెలుస్తా ఉంది. ఇక అదేవిధంగా యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్ ద్వారా వచ్చే కేసులను త్వరితగతిన పరిష్కరించేందుకు
ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటుకు సంబంధించి కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. దానికి కూడా కేబినెట్ ఆమోద ముద్ర వేసే అవకాశం కనిపిస్తా ఉంది. ఇక వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి కూడా పలు కీలక అంశాలు ఈ రోజు టేబుల్ ఐటమ్ గా రానున్నాయి. వాటిపైన కూడా చర్చించి కొన్నిటికి ఆమోద ముద్ర వేసే అవకాశం కనిపిస్తా ఉంది. సో కేబినెట్ లో ఈ రోజు అయితే మాత్రం పలు కీలక నిర్ణయాలు ఇటు అమరావతి పోలవరం కావచ్చు, నూతన పారిశ్రామిక విధానం కావచ్చు, ఉద్యోగ ఉపాధి అవకాశాలతో పాటు సంక్షేమ పథకాల అమలుటన్నిటికి సంబంధించి కూడా పలు కీలకమైన అంశాలు ఉన్న నేపథ్యంలో ఈ భేటీ కొంత సుదీర్ఘంగా సాగే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. శ్రీ విజయం. రైట్, థ్యాంక్ యూ రమేష్ ఫర్ ద అప్డేట్స్. బుల్టిన్ లో ఒక బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్.